భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాఖర్ల మాచినేనిపేట తండా గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మాచినేనిపేట తండాలో మూడు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మరో నాలుగు ఇళ్ల రేకులు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక ఇంటి పైకప్పు రేకులు తగిలి సరోజ అనే మహిళ తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆమెను హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. పెద్ద వృక్షం కూలిపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కొద్దిగా దెబ్బతింది. ఇక కాకర్ల గ్రామంలో గాలివాన బీభత్సానికి పెద్ద కృష్ణయ్య అనే వ్యక్తి ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పక్క ఇంటిపై పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వారు నిరాశ్రయులయ్యారు. గాలివానకు జూలూరుపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.